తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం జ్ఞాపకం నవల వింటున్నామండి రచన శ్రీమతి అంగలూరి అంజనీదేవి గారు మన వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం రాత్రి పది దాటింది హాస్పిటల్లో ఉన్న రాజారాం బాగా మాట్లాడుతుండడంతో ఇక పర్వాలేదులే అనుకుని రాఘవరాయుడు సులోచనమ్మ ఆఖరు బస్కి వెళ్ళి ఆదిపూరి చేరుకున్నారు రాజారాం దగ్గర వినీల తిలక్ ఉన్నారు వినీల అక్కడే ఉన్న చిన్న బల్లపై పడుకుని నిద్రపోయింది రాత్రంతా అన్నయ్య అవసరాలను చూస్తూ నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు తిలక్ అతనికి ఎందుకో వదిన చేయాల్సిన పనులు తను చేస్తున్నట్లు అనిపించింది తనెందుకు చేయాలి అనే ఓ నీచపు పురుగు ప్రవేశించింది అతని బుర్రలోకి ఎప్పటిలాగే సూర్యోదయానికి ముందే నిద్రలేచిన రాఘవరాయుడు ఇంటి వెనక ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళాడు చటుక్కున్న వేప పుల్లను విరుచుకుని ఆకులు తీసేసి పుల్లను నములుతూ పొలం వెళ్ళాడు ఆయనకు ఉండేది రెండెకరాల పొలమైనా నిద్ర లేవగానే పొలం వెళ్ళి నీళ్లు కట్టడం నీళ్లు వెళ్ళబెట్టడం లాంటి చిన్న చిన్న పనులుంటే చూసుకొని వస్తూ ఉంటాడు ఇంటికొచ్చి స్నానం చేసి అన్నం తిని మళ్ళీ పొలం వెళ్తాడు రాఘవరాయుడు ఎక్కడా అని ఎవరైనా అడిగితే పొలంలో ఉంటాడన్న సమాధానమే వస్తుంది రాత్రి సిటీలో ఏదో పని ఉండి వెళ్ళిన ఆదిపురి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న రాజారాం దగ్గరికి వెళ్ళి చూసి ఉదయాన్నే ఫస్ట్ బస్కి ఊర్లోకి వస్తూ రాఘవరాయుడు ఉన్నాడేమోనని బస్లోంచి పొలం వైపు తొంగి చూశారు ఆ పొలం ముందు బస్సు ఆగదు కానీ ఆ పొలం ఉండేది రోడ్డు పక్కనే కాబట్టి బస్సులో ఉన్నవాళ్ళు కేకేసినట్లు మాట్లాడితే ఆ పొలంలో వాళ్ళకి వినిపిస్తాయి రాఘవరాయుడు వంచిన తల ఎత్తకుండా తన తల్లిదండ్రుల సమాధుల చుట్టూ నాలుగు పిల్లర్స్ని లేపాలని మొన్న పనివాళ్ళు చేసిన కటింగ్ తాలూకు ఇనుప ముక్కల్ని ఏరుతున్నాడో ఆ పత్తి చేనులో ఆ ముక్కలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి రాఘవన్న నీ కొడుకు దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం బాగా మాట్లాడుతున్నాడు నువ్వేం కంగారు పడకుండా పనిచేసుకో అంటూ వాళ్ళు బస్సులోంచి బిగ్గరగా అనగానే ఆయన సంతోషంగా తల పైకెత్తి చూసి బదులుగా చెయ్యి ఊపాడు బస్సు వెళ్ళిపోయింది వాళ్ళలా అంటుంటే కొత్త శక్తి వచ్చినట్లయింది రాఘవరాయుడికి గబగబా చువ్వలన్నీ ఏరి సిమెంట్ సంచిలో వేసి నీటి కాలువ గట్టు మీద పెట్టాడు చెల్లా ఉన్న ఇటుకలన్నీ ఓ చోటికి చేర్చాడు రేపు పనిలోకి వచ్చే బేల్దార్లకి ఏమేం అవసరం అవుతాయో పక్కనే ఉన్న కొండాపురం నుండి తెప్పించుకోవాలని ఆటో అతన్ని పిలిపించి చెప్పాడు ఇక ఇసుక ఒక్కటే లేదు నిన్న కోడలు అడ్డు చెప్పకుండా ఉండి ఉంటే ఇసుక కూడా పొలంలోకి వచ్చేది రాజారాంకి ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అంతా విధికృతం మళ్ళీ బాధతో కూడిన ఆలోచనలు ఆయన్ని ఆవరించాయి ఎంతైనా తన కొడుకు రాజారాం సహృదయుడు ఎక్కడ ఏ పని ఉన్నా నేను నాన్న నువ్వేం కంగారు పడకు అంటాడో శుభకార్యాలకి గాని అశుభ కార్యాలకి గాని ఏమాత్రం సందేహించకుండా స్కూల్కి సెలవు పెట్టి వెళ్తాడో నీ తర్వాత నేనేగా నాన్నా ఈ ఇంటికి పెద్దవాణ్ణి నేను వెళితే సరిపోతుందిలే అంటాడో బంధువుల్లో చాలామందికి రాజారాం తెలిసినంతగా తిలక్ తెలియడో అది గుర్తొచ్చి కంట్లో ఏదో నలకపడితే నీళ్లు ఊరినట్లు రాఘవరాయుడు కళ్ళు తడిశాయి మొన్న మేస్త్రీ వచ్చి మాకు వేరే పనులున్నాయి రాఘవయ్య వాటిల్లోకి వెళ్ళామంటే నీకు మళ్ళీ మేము దొరకడం కష్టం ఈ పని త్వరగా పూర్తి కావాలంటే మెటీరియల్ని అందుబాటులో ఉంచుకో నువ్వు ఆ సమాధులకి టైల్స్ వేయిస్తావో మార్బల్ వేయిస్తావో గ్రానైట్ వేస్తావో అది నీ ఇష్టం నీ ఓపిక అంటూ స్కెచ్ ఇచ్చి వెళ్ళారు ఆ స్కెచ్ మనసులో మెదిలినప్పుడల్లా చిత్రమైన పులకింత త్వరగా కట్టించి కళ్ళతో చూసుకోవాలన్న ఆశ కానీ వాళ్ళు చెప్పిన పనుల్లో ఒక్క పని కూడా ఇంతవరకు కాలేదు పిల్లర్స్ కోసం పాతవాటి చుట్టూ రెండు అడుగుల లోతున నేలను తవ్వి గుంటలు మాత్రం తీసిపెట్టారు అంతే వాళ్ళు చెప్పినవన్నీ అతి వేగంగా జరిగిపోవాలి అలా జరిగి ఆ పని పూర్తి అయ్యాక ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే ఆనందంగా ఉంది నిజంగా ఈ కట్టడం పూర్తి అయితే తన జన్మ ధన్యమైనట్లే ఆలోచిస్తూ ఇంటికెళ్ళాడు రాఘవరాయుడు సులోచనమ్మ పెద్ద కొడుకుని తలుచుకుంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇంటి పనులు చూసుకుంటోంది సంలేఖ కాలేజీకి వెళ్లకుండా అన్నయ్య ఉండే హాస్పిటల్కి వెళ్ళింది వెళ్లేటప్పుడు వినీలకి తిలక్కి తల్లి పెట్టించిన లంచ్ బాక్స్ తీసుకెళ్ళింది రాజారాంకి ఇడ్లీ పెడితే మంచిదనగానే తిలక్ని పంపి ఇడ్లీ తెప్పించింది సంలేఖ ఒక ఇడ్లీ సగం తిని ఇక చాలన్నాడు రాజారాం అతను తినకపోవడం చూసి మళ్లీ ఏడ్చింది వినీల పక్కనే ఉన్న ఆమె తల్లి ప్రభావతమ్మ వినీలను ఓదార్చింది ఆమె అల్లుణ్ణి చూసి కొద్దిసేపు ఏడ్చి వెళ్ళింది మళ్ళీ రాలేదు ఫోన్లో మాట్లాడేది తిలక్ సంలేఖ డాక్టర్ గారు వస్తే మాట్లాడదామని అక్కడే కూర్చొని ఎదురుచూస్తున్నారు తిలక్ ఈ లోపల ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్ళి పాన్ పట్టి వచ్చాడు ఆ పని అతనికి తప్పటం లేదు తిలక్ అక్కడ కూర్చున్నప్పుడు అన్నదమ్ములు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో అని చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా వచ్చి రాజారాం బెడ్ పక్కన కూర్చుంటుంది వినీల ఆయనతో మాట్లాడే అవకాశాన్ని ఎవరికీ పెద్దగా ఇవ్వదు ముఖ్యంగా తిలక్కి సంలేఖకి ఇంతెందుకు రాజారాం హాస్పిటల్లో చేరిన క్షణం నుండి చాలామంది వచ్చి చూసి చూసివెళ్లారు అతను మత్తుగా పడుకొని ఉన్నందువల్ల ఎవరిని చూడలేకపోయాడు కళ్ళు తెరిచాక మిమ్మల్ని చూడటానికి ఎవరూ రాలేదు మీరైతే అందరికీ వెళ్తుంటారు ఇప్పుడు ఒక్కరన్నా వచ్చారేమో చూడండి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళి చూడాలని మీరే అంటుంటారు ఇప్పుడు మీరు ఆపదలో లేరా అంటుంది రాజారాం మౌనంగా ఉండటం తప్ప వినీలతో మాట్లాడడు ఈ మాటలన్నీ పక్కనే ఉండి వింటున్న సంలేఖకి మాత్రం కష్టంగా అనిపిస్తుంటాయి వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి వదిన మాటలు నీకు నీకిలా జరిగిందని తెలిసి చాలామంది వచ్చారు ఆత్మీయంగా కంటతడి పెట్టుకుని వెళ్లారు అని చెప్పాలనుకుంటుంది అలా చెబితే వదిన చెప్పే అబద్దపు ఆరోపణలు అన్నయ్యకి తెలిసిపోతాయి తెలిసాక అసహించుకుంటాడు అసలే ఉడుకుమోత్తనం అహంకారం ఎక్కువగా ఉండే వదిన మరింత రెచ్చిపోతుంది కోపంతో రచ్చరచ్చ చేసి కొండాపురం వెళ్లిపోతుంది ఆపదలో ఉన్న అన్నయ్య వదిన లేకుండా ఉండలేడు ఆ భయంతోనే మౌనంగా ఉంది సంలేఖ అకస్మాత్తుగా సంలేఖ దృష్టి పక్క బెడ్డులో ఉన్న సిద్దప్ప మీద పడింది పాపం ఈ సిద్దప్పని చూడ్డానికి ఒక్కరు కూడా హాస్పిటల్కి రాలేదు పోయాక కూడా వస్తారు రారో చివరికి మున్సిపాలిటీ వాళ్లే గతయ్యేలా ఉంది తనకి తెలిసి ఈ సిద్దప్ప ఎవరికి ఏ బాధ కలిగినా వెళ్ళి ఓదార్చేవాడు తినటానికి డబ్బులు ఉన్నాయా లేవా అన్నది పట్టించుకోకుండా చేతిలో ఉన్న డబ్బులతో ఎంతెంత దూరమో వెళ్ళి పరామర్శించి వచ్చేవాడు ఏంది సిద్దప్ప ఈ పని అని అడిగితే నేను ఒంటరివాణ్ణి నాకేదైనా అయితే అందరూ రావాలిగా అని అనేవాడు ఇప్పుడు చూడు ఒక్కరన్నా వచ్చారా ఉన్నా ఒక్కడే పోయినా ఒక్కడే అని నిర్లక్ష్యంగా ఉన్నారు ఇలాంటి ఒంటరి వాళ్లకు ఎవరొస్తారు అతని తల్లి చచ్చిపోయినప్పుడు కూడా ఒక్కడే ఏడ్చుకుని ఒక్కడే పారేసుకున్నాడు ఇన్నాళ్ళు ఎదుటివాళ్ళు నవ్వగానే ఆ నవ్వులో మాయలేదనుకున్నాడు సిద్దప్ప హుషారుగా తిరుగుతున్నప్పుడు ఉన్నట్లే తిరగలేనప్పుడు కూడా ఉంటుందనుకున్నాడు చావుకి పుటుకకి మధ్యన ఉండే ఈ నిర్జీవ చర్యలు ఇలాంటి పిచ్చి సిద్దప్పలకేం తెలుస్తాయి అని మనసులో అనుకుందే కానీ ఆమెలో ఉండే రచయిత్రి సిద్దప్పను తను రాబోయే కథలో ఒక పాత్రను చేసుకుంది ఆమెలోని రచనాశక్తికి అప్పుడప్పుడు ఇలాంటి సజీవ పాత్రలే ప్రాణంగా మారుతున్నాయి ఇదంతా ఆమెకు తెలియకుండానే ఆమెలో జరుగుతున్న అంతర్చర్య సిద్ధప్ప పాత్రనే ఆలోచిస్తూ బయటికెళ్ళింది సంలేఖ ఆమె అలా వెళ్లగానే రాజారాంని పరామర్శించడానికి వచ్చిన ఆవిడతో తన బాధనంతా వెళ్ళకక్కింది వినీల తన బాధ చెప్పుకుంటూ చూస్తున్నవగా పిన్ని ఆపద వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లే సరిగా పట్టించుకోవడం లేదు మమ్మల్ని అంది ఆ మాటలు చట్మని తగిలాయి తిలక్కి అలా తగలాలనే అంది వినీల వినీల మాటల్లోని భావాన్ని వెంటనే పట్టేసిన దానిలా ఆవిడ ఒక్క క్షణం రాజారాం వైపు చూసి ఈ రాజారాం తిండి ఎందుకు తినడం లేదో ఎందుకు లేచి కూర్చోలేకపోతున్నాడో అర్థం కాక మన కొండాపురం వాళ్ళు హాస్పిటల్ ముందు నిలబడి చర్చించుకుంటున్నారు బసవరాయుడు బ్రతికి ఉంటే ఈ పాటికి హాస్పిటల్ సిబ్బందినంతా ఓ చోటకి చేర్చి అసలు సమస్యను తేల్చేదాకా వదిలేవాడు కాదు ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు తేల్చేవాళ్ళు లేరు డాక్టర్లు కూడా ఏదీ సరిగా చెప్పరు అసలు ఎక్కడో తప్ప ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఇలాగే ఉంటున్నాయి ఈ యాక్సిడెంట్ల కేసులతో ఎంతటి వాళ్ళకైనా ఇక్కడికి రాక తప్పట్లేదు అంది బసవరాయుడు పేరు వినగానే చిరెత్తుకొచ్చింది వినీలకి అసలు ఆయన సమాధి పని వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది ఉదయం మామగారు సమాధుల కోసం ఇసుక తెమ్మని తన భర్తతో చెప్తుంటే తను అది విని భర్తని పక్కకి లాగింది రహస్యంగా నువ్వు ఇసుక తేవటానికి వెళ్ళొద్దు వెళ్ళావంటే నువ్వు తిరిగి వచ్చే లోపలే నేను చచ్చిపోతాను అదేమైనా పుణ్యకార్యం అనుకుంటున్నావా మళ్ళీ పునరుద్ధరించడానికి కాదు అది కీడుకార్యం అన్నాక కొద్దిగానైనా భయం ఉండాలి మా ఊర్లో మాకు అత్యంత సన్నిహితుల వాళ్ళ అమ్మాయి మెచ్యూరైన కార్యక్రమాన్ని అతి ఘనంగా చేస్తూ షామ్యానాలు కావాలని ట్రాక్టర్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్తే ట్రాక్టర్కి కిరాయి కూడా వస్తుంది ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది ఇసుకేగా అంటూ భర్తను కొండాపురం పంపింది భర్త తన మాట విని ఇసుక కోసం వెళ్లకుండా షామియానాల కోసం వెళ్లడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది తన మాట వినకుండా వాళ్ళ తండ్రి మాట విని ఇసుక తేవడానికి వెళ్ళుంటే ఇలా జరిగేది కాదేమో తన సలహా వల్లనే ట్రాక్టర్ బోల్తాపడి తన భర్త హాస్పిటల్లో మీదకి చేరాడు చేరినవాడు చేరినట్లే ఉన్నాడు లేదు లేచి కూర్చోవడం లేదు మాట్లాడుతున్నాడంతే అదంతా కళ్ళం ముందే కనిపిస్తూ ముక్కు చీదింది వినీల వినీల బాధపడేది బసవరాయుడి కోసమేమో నన్న అపోహతో నువ్వెంత బాధపడ్డా ఆ బసవరాయుడు తిరిగిరాడు బాధపడకు అందావిడ నా బాధ అది కాదు పిన్ని పోలయ్య తన భార్యకేదో సౌదీలో ఉన్న కొడుకు పంపిన డబ్బుతో సమాధి కట్టిస్తున్నాడని మా మామగారు కూడా డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల సమాధుల్లో పోయాలనుకుంటున్నాడు డబ్బులేమైనా ఎక్కువ ఉన్నాయా అసలు ఎక్కువ ఉన్నా ఇలాంటి పనులకు వాడతారా ఏం కీడు కొట్టుకుందో ఏమో ఆ పని మొదలు పెట్టాకనే ఈయనకి ఇలా జరిగింది నాకైతే వాటిని మా పొలంలోంచి తీయించేయాలని ఉంది వాటి వల్ల అరసెంటు పొలం దండగా అందులో వచ్చే పంట నష్టం అంది ఆవిడ కొద్దిసేపు షాక్లోకి వెళ్ళి మళ్ళీ తేరుకుని నీ బాధేంటో నీ ఆలోచనలేంటో నాకు తెలియదు కానీ వాటిని మాత్రం పొలంలోంచి తీయాలని మాత్రం చూడకు పెద్దవాళ్ల ఆత్మలు బాధపడతాయి అంది ఎక్కడున్నాయి ఆత్మలు వాటి గురించి రాసిన గ్రంథాలేమైనా గ్రంథాలయాల్లో భద్రపరిచి ఉన్నారా ఉంటే ఎవరా రాసిన వైద్యులు మానసిక శాస్త్రవేత్తలు లేక వైద్యులా అంది వ్యంగ్యంగా వినీలా దీని గురించి వాదించడం నాకు ఇష్టం లేదు వినిల ఎందుకంటే ఈ మధ్యన బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నత హోదాల్లో వాళ్ళు హితబోధలు చేస్తున్న వాళ్ళు కూడా కొందరు తమ తల్లిదండ్రుల్ని బ్రతికి ఉండగానే ప్రేమగా చూస్తున్నారు వారి మరణానంతరం వేల రూపాయలు ఖర్చు చేసి విందు భోజనాలు పెడుతున్నారు ఖరీదైన సమాధులు కట్టిస్తున్నారు వీళ్లలో ఇంత మార్పేంటి అని నేను ఆశ్చర్యపోతుంటే వాళ్ళేమన్నారో తెలుసా అంది ఏమన్నారు అడిగింది వెంటనే వినిల జీవితకాలంలో తల్లిదండ్రుల్ని పట్టించుకొని వారిని సమాజం హర్షించదట దేవుడు అంగీకరించడట కఠినంగా శిక్షిస్తాడట ఇహలోకంలో పరాభవం పాలు చేస్తాడట పరలోకంలో నరక శిక్షకు గురి చేస్తాడట అందుకే బాల్యంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతారో ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత తమ తల్లిదండ్రుల్ని అంతే ప్రేమతో చూసుకోవాలట ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అత్తగారు ఉత్తమ మహిళ ఆమె వాళ్ళ అత్తగారిని మామగారిని గొప్పగా చూసుకుంది ఇప్పుడు కూడా వాళ్ళ అత్త మామలకు జ్ఞాపకార్థంగా ఏదో చేయాలనే చూస్తోంది నువ్వు దీన్ని ఆదర్శంగా తీసుకో నువ్వు దీన్ని ఆదర్శంగా తీసుకో పెద్దవాళ్ళ పేరు నిలుపు అంది పెదవి విరిచింది వినీల వినీల విరిచిన పెదవి ఆమె చూపుల్ని దాటిపోలేదు వినీల ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు ఏదో కర్మకాలి హాస్పిటల్లో ఉంది కానీ శవాల ముందు కూడా సెటైర్లు వేయగలదు ఇప్పటికే రోగుల ముందు కూర్చుని విచారిస్తున్న బంధువుల్ని తన వికారతత్వంతో వ్యాఖ్యానాలు చేస్తూనే ఉంది ఒకవైపు రాజారాంని చూస్తూ ముక్కు ఎర్రబడేలా చీదుతూనే ఉంది ఏముంది పిన్ని పేరు నిలపటానికి ఎవరి పేరుకు ఎవరు బాధ్యులు అందరి పేరు నిలపటానికే నేనే పుట్టానా అందరి చేత మంచిదాన్ని అనిపించుకోవడమే నా వృత్త నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను నాకు నచ్చిన పని నేను చేస్తాను అంతకు మించి నా వల్ల కాదు కానీ పొలంలో ఉండే సమాధుల్ని మాత్రం ఉంచటానికి లేదు ఎలాగైనా వాటిని తొలగించే ఏర్పాటు చేయాలి డబ్బులు ఎలా వస్తాయి చెప్పు పిన్ని ఆ డబ్బులు లేకనేగా అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు ఆ డబ్బు కోసమేగా మన ఊళ్ళో మనం చిట్టీలు వేసిన వాళ్ళు ఐపి పెట్టి పత్తా లేకుండా పోయారు అంత విలువైన డబ్బును తీసుకెళ్ళి మా మామగారు ఆ సమాధుల్లో పోస్తానడమేంటి అంది అవాకయింది ఆమె వదిన మాటలు వింటున్న తిల్లక్లో ఏదో పైకి ప్రదర్శించలేని ఆనందం తనకు వచ్చిన ఆలోచనే వదినకు కూడా రావడం మహదానందం ఎన్నో విషయాల దగ్గర తనకు వదినకు పడకపోయినా ఈ ఒక్క విషయం దగ్గర ఏకాభిప్రాయం కుదిరినట్లయింది అంతక్రితం బయటకు వెళ్లిన సంలేఖ మళ్ళీ లోపలికి రాలేదు కారణం ఆ హాస్పిటల్ ముందు గందరగోళ వాతావరణం ఏర్పడడమే చెట్ల కింద నిలబడి ఉన్న కొండాపురం వాళ్ళు కొందరు ఆమె ఊహించని విధంగా ఆమెతో వాదనకి దిగారో ఆమె ఎంత చెప్పినా వినకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు విషయం అర్థం కాక అక్కడ ఉన్న రోగుల తాలూకు మనుషులు కూడా సమలేఖ చుట్టూ చేరారో ఆమెకు ఒక్క క్షణం ఊపిరాడనట్లయింది వాళ్లలో కొంతమందిని ఉద్దేశించి మా అన్నయ్య కోసం మీరు చందాలు వేసుకోవడం ఏమిటి ఇది నాకు నచ్చలేదు మమ్మల్ని అవమానిస్తున్నారా అంది కోపంగా సమలేక ఆమె మాట తీరు చాలా స్పష్టంగా ఉంది వేసుకున్న చుడీదార్ మామూలుగా ఉన్న మనిషి మాత్రం చురుగ్గా టీవీగా ఉంది మేలుజాతి పుష్పంలా కలకలలాడుతోంది మరేం చేయాలి రెండు రోజులుగా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారాయన్ని వేరే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లే ఏర్పాట్లేమీ చేయలేదు ఎలా కోలుకుంటాడు అదేమంటే ఆయన బాగానే మాట్లాడుతున్నాడు ఇంటికి తీసుకెళ్ళొచ్చని మీరు చూస్తున్నారు అసలు ఆయన కదిలితేగా ఇంటికి తీసుకెళ్లడానికి పైకి కనిపించని దెబ్బలతో పడి ఉన్నాడు అన్నాడు వాళ్లలో ఓ యువకుడు డాక్టర్లు ఏదైనా వదినతోనే చెప్తారు మా వదిన ఎలా చెబితే అలా చేద్దామని చూస్తున్నాం ఇప్పుడు డాక్టర్ గారు రాగానే అవసరమైతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాం మా నాన్నగారు కూడా వస్తున్నారు దయచేసి మీరు మమ్మల్ని మరీ ఇంత దిగజార్చి చూడకండి అంది ఆమె చేతులొక్కటే ఎత్తి దండం పెట్టలేదు మాటల్లో అంత పని చేసింది ఆడ మనిషి మీ వదిన ఏం చేస్తుంది ఏం చెబుతుంది కదిలిస్తే ఏడవడం తప్ప అన్నారెవరో దబాయిస్తూ ఆడామగా ఏంటండి మా అన్నయ్య జీతం డబ్బులుండేది మా వదిన దగ్గరే మా అన్నయ్య విషయంలో ఆమె చెప్పినట్టే చేస్తాం మీ జోక్యం అనవసరం అంది ఖచ్చితంగా సంలేఖ ఆమె కూడా దబాయింపుగానే మాట్లాడుతోంది మాకు తెలుసు మీరు ఆ ఉద్దేశంతోనే ఉన్నారని అందుకే మేం కల్పించుకోవలసి వచ్చింది వినీల దగ్గర లేవు అంది వాళ్ళల్లోంచి ఒక నడివయసు స్త్రీ ముందుకు వచ్చి షాక్ తిన్నది సమలేక వదిన దగ్గర డబ్బులేవా ఇదేం మిస్టరీ అన్నయ్య జీతం డబ్బుల్లో వదిన పొరపాటును కూడా ఇంటి ఖర్చులకి పొలం ఖర్చులకి కనీసం వాళ్ళిద్దరి తిండికి కూడా ఇవ్వదు తనకి కానీ తిలకన్నయ్యకి కానీ ఒక్క రూపాయి ఇవ్వదు అవన్నీ తండ్రే చూస్తుంటాడు నిజానికి ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు కూడా తండ్రి చూసేవాడు కానీ అకాల వర్షం వల్ల పొలంలో మిర్చి దెబ్బతిని పత్తి తడిసిపోయి పైకి చెప్పుకోలేక కుమిలిపోతున్నాడు చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు తండ్రి కూడా చేసుకోబోయాడు తండ్రికి తనే ధైర్యం చెప్పింది ఇలాంటప్పుడే నాన్న తట్టుకుని నిలబడాల్సింది ఈరోజు ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు రేపటికి అది నిన్నైపోతుంది ఏటొచ్చి ఇప్పుడే దానికి భయపడకుండా ఎదురు తిరిగి నిలబడాలి అని ఒక్కసారి కాదు చాలాసార్లు దగ్గర కూర్చొని చెప్పింది తన మాటలు విని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు సంలేఖ తేరుకొని ఆ నడివయసు స్త్రీకి అర్థమయ్యేలా చూడమ్మా మా అన్నయ్య గవర్నమెంట్ టీచర్ ఆయనకి హాస్పిటల్లో పెట్టే ఖర్చంతా తిరిగి వస్తుంది దీన్ని రీఎంబర్స్మెంట్ అంటారు ఆయనకి ఎవరూ ఏం పెట్టనవసరం లేదు కాకపోతే ముందు మేం పెట్టుకోవాలి అంది ఆ స్కీమ్ తీసేశారని చెప్పింది వినీలా నువ్వేమో ఉందంటున్నావు అసలు నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావో ఏమో మీ కుటుంబంలో అందరూ ఒకచోట కలిసి కూర్చొని మాట్లాడుకోరా అన్నారెవరో అవమానంగా అనిపించింది సంలేఖకు తల కొట్టేసినట్లయింది అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఆ సందర్భాన్ని ఎలా తట్టుకోవాలో ఒక్క క్షణం అర్థం కాలేదు వాళ్ళ వైపు కూల్గా చూసి అలాగా నేను మా వదినతో మాట్లాడతాను ఆమె దగ్గర ఉండే డబ్బులతోనే అన్నయ్యకి వైద్యం చేపిస్తాం మీరు దీన్ని పెద్ద సీన్ చేయకండి ప్లీజ్ అంది సమలేఖ చూడమ్మాయి నీకేం తెలిసినట్టు లేదు మీ వదిన దగ్గర ఇప్పుడు కట్టేసి కొట్టిన ఒక్క పైసా రాలదు మళ్ళీ షాక్ తిన్నది సమలేఖ మీ అన్నయ్య జీతం డబ్బుల్ని నెలా తెచ్చి మా కొండాపురంలోని చిట్టీలు కట్టింది వాళ్ళు ఈ మధ్యనే చెప్పకుండా ఐపీ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళింది కర్ణాటకో తమిళనాడో మహారాష్ట్రనో అర్థం కాక అందరం ఒక ఏడుపు ఏడ్చి మర్చిపోయాం ఇంకొక చీటీ ఉంటే అది ఈ మధ్యనే పాడుకొని తెలిసిన వాళ్ళకి వడ్డీకి ఇచ్చింది అవి ఇప్పట్లో రావు వాటి గురించి మర్చిపోండి అంది ఇంకో పెద్దావిడ సంలేఖ భుజంపై చేయి వేసి ఉన్న వాస్తవం ఇది అర్థం చేసుకో అంది నెమ్మదిగా షాక్లో ఉంచి తేరుకుంది సంలేఖ ఒక్కసారి వాళ్ళ వైపు చూసి సరే నేను మా నాన్నగారితో మాట్లాడతాను మీ అందరి పెద్ద మనసుకి కృతజ్ఞతలు మీ చందాల ప్రయత్నం మానుకోండి అన్నయ్యను చూసి వెళ్ళండి అంతే అంది కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు వాదిస్తున్నారు ఆమెపై విరుచుకుపడుతున్నారు వినీల మా ఊరి అమ్మాయి మా బంధువు అంటూ ఆమెకేదో అన్యాయం జరుగుతున్నట్లు ఆవేశపడుతున్నారు రాఘవరాయుడు కుటుంబం మొత్తం దుర్మార్గులైనట్లు అక్కడున్న వాళ్లకి తెలిసేలా అరుస్తున్నారు వాళ్ళంతా విస్తుపోయి వింటూ ప్రపంచం అంతా ఇలాగే ఉంది మానవ సంబంధాలు మరీ దారుణంగా తయారవుతున్నాయి ఎక్కడ చూసినా అన్నా లేడు అక్క లేదు కొడుకు లేడు అది మనకు తెలిసిందే కానీ ఇక్కడ ఆపదలో ఉన్న కన్న కొడుకుని తల్లిదండ్రులే పట్టించుకోవడం లేదు ఇంతకన్నా ఘోరం ఉందా అని అంటున్నారు మాట్లాడి మాట్లాడి అలసిపోయింది సంలేఖ ఇక వాళ్లతో మాట్లాడి గెలవలేక పిచ్చిచూపులు చూస్తోంది న్యూస్ కోసం వచ్చిన దిలీప్ జనం మధ్యలో నిలబడి ఉన్న సంలేఖను దూరం నుండే చూశాడు ఏం జరిగింది అక్కడంతా మా కొండాపురం వాళ్ళే ఉన్నారే అని మనసులో అనుకుంటూ వేగంగా వాళ్ళని చేరుకున్నాడు సంలేఖకు దిలీప్ని చూడగానే ధైర్యం వచ్చింది దిలీప్ వీళ్ళు చూడు ఎలా మాట్లాడుతున్నారో నాన్నను తిడుతున్నారు అన్నయ్యను మా ఇంట్లో మనిషిలా మేము చూడనట్లే మాట్లాడుతున్నారు అంది అతనికి దగ్గరగా వెళ్ళి నిలబడింది విషయం అర్థమైంది దిలీప్కి ముందుగా మాట్లాడిన యువకుడు ఇంకా ఆవేశంగానే ఉన్నాడు అతని భుజంపై చేయి వేసి మీరు దీన్ని పెద్దది చేయకండి అసలే వాళ్ల బాధలో వాళ్లున్నారు అన్నాడు ఆ యువకుడు దిలీప్ చేయిని తొలగించి పెద్దది చేయటానికి ఇదేమైనా రాజకీయమా దిలీపన్నా మేమేదో చూడలేక మాట్లాడుతున్నాం చూసిపోవటానికి వాళ్ళం నువ్వు కూడా మాలాగే వచ్చావు నువ్వు దీన్ని పేపర్లో రాయకు ఒకవేళ రాస్తే డబ్బు కోసం వైద్యం చేయించని నీచులున్నారని అందరికీ తెలిసేలా రాయి ధైర్యంగా రాయి అప్పుడు మేము నిన్ను చూసి గర్వపడతాం అంతేకాని శవరాజకీయాలు చేయొద్దు ఇక్కడ జరుగుతున్నది అదే అన్నాడు అతను బాగా ఉడికిపోతున్నాడు దిలీప్ ఊపిరి తీసి వదిలే లోపలే మళ్లీ అందుకున్నాడా యువకుడు నువ్వే చూడన్నా ఎంత లేని వాళ్ళైనా వీళ్ళలాగా ఉంటారా ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించుకోరా రాజారాం బావ పైకి అలా కనిపిస్తున్నాడు కాని లోపల గట్టి దెబ్బలు తగిలాయి అన్నాడు జాలీగా చూసి ఈసారి అతనిలో ఆవేశం లేదు దిలీప్కి ఏదో చెప్పుకోవాలన్న తపన ఉంది ఒక్కసారి దిలీప్ అందరి వైపు చూసి మీ అభిమానం నాకు అర్థమవుతోంది దానితో ఇతరుల్ని గాయపరచవద్దు మీరంతా వెళ్ళండి నేను మాట్లాడతాను మీకే కాదు నాకు కూడా వినీల్ అక్కంటే అభిమానం ఉంది సరేనా అన్నాడు దిలీప్ ఏది మాట్లాడినా స్పష్టంగా గట్టిగా మాట్లాడతాడు ఆ ఊరి వాళ్లకు అతని మాట పట్ల గౌరవం ఉంది ఒక్కొక్కరే అక్కడి నుండి తప్పుకుంటూ పలుచబడిపోతున్నారు దిలీప్ మాట్లాడతాడులే మనం వెళ్దాం పదండి అని పైకే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు వార్త కోసం హాస్పిటల్కి వచ్చిన దిలీప్ మరో వార్త కోసం ఇంకో చోటుకి వెళ్ళవలసి ఉంది అక్కడి వాతావరణం చూస్తే వెళ్ళాలనిపించలేదు ఆగిపోయాడు వేరే రిపోర్టర్కి ఆ న్యూస్ని కవర్ చేయమని కాల్ చేసి చెప్పాడు తన చుట్టూ ముళ్ళకంపల చుట్టుకొని ఉన్న జనం దిలీప్ రాగానే వెళ్లిపోవడంతో కృతజ్ఞతగా చూసింది సంలేఖ నాకేం తోచడం లేదు దిలీప్ ఇన్నాళ్ళు వదిన దగ్గర డబ్బులున్నాయని అనుకుంటున్నాం ఇలా జరుగుతుందని అనుకోలేదు అయినా అన్నయ్య ఎన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఎలా వృధా అయిపోయిందో చూడు దీన్నేమంటారు ప్రాప్తమంటారా ఆయన డబ్బు ఆయనకే ఉపయోగపడకుండా అయిందెందుకు అంటూ తల పట్టుకుంది నువ్వేం బాధపడకు ఆలోచిద్దాం అన్నాడు దిలీప్ దిలీప్ సంలేఖ మాట్లాడుకుంటూ ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉన్నారు అంతవరకు దూరంగా నిలబడి సంలేఖ చుట్టూ ఉన్న జనాన్ని ఆమె వాళ్లతో మాట్లాడుతున్న తీరును గమనిస్తున్న జయంత్కి సంలేఖ పక్కన దిలీప్ నిలబడి ఉన్న దృశ్యం విపరీతమైన నొప్పిని కలిగిస్తోంది ఆ నొప్పి దిలీప్ వచ్చాకనే మొదలైంది అలాంటి నొప్పి మొదటిసారిగా కలిగింది అతనిలో ఆశ్చర్యపోతూ గుండె మీద చెయ్యి వేసి తడుముకున్నాడు నిజానికి జయంత్ రాత్రే కాల్ చేసి దిలీప్తో చెప్పాడు నేను రేపు హోటల్ ఖాళీ చేసి వెళ్తానని కానీ వెళ్ళలేదు అతనికెందుకో మళ్లీ ఒకసారి సంలేఖను చూడాలనిపించింది దిలీప్తో ఆ విషయం చెప్పకుండా నేరుగా హాస్పిటల్కి వచ్చాడు ఇక్కడ ఇలాంటి దృశ్యాన్ని చూస్తాననుకోలేదు అతనికెందుకో ఆదిపూరి వచ్చినప్పటి నుండి షాక్ మీద షాకులు తగులుతున్నాయి నెమ్మదిగా కదిలి దిలీప్ సంలేఖ నిలబడి ఉన్న చోటుకి వెళ్ళాడు జయంత్ దిలీప్ జయంతిని చూడగానే ఆశ్చర్యపోతూ హైదరాబాద్ వెళ్తానని ఉదయం ఫోన్ చేసి చెప్పావు ఇలా వస్తానని చెబితే నేను హోటల్కి వచ్చేవాడినిగా అన్నాడు జయంత్ మాట్లాడే లోపలే దిలీప్ సమలేఖ వైపు చూసి మనం వెంటనే మీ అన్నయ్యని ప్రైవేట్ హాస్పిటల్కి మారుద్దాం అక్కడ ఆయనకు మంచి వైద్య పరీక్షలు జరిపిస్తారు మందులు వాడతారు అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారు అన్నాడు కానీ ఆమెకు అన్నయ్యకు వచ్చే రీఎంబర్స్మెంట్ స్కీమ్ని తీసేశారని వదిన అందరితో అబద్ధం చెప్పటం నచ్చటం లేదు మనసంతా కలిచి వేసినట్లయింది మాట్లాడలేకపోతుంది ఆలోచిస్తోంది ఆలోచనకు ఇది సమయం కాదు హాస్పిటల్లో ఇక ముందు మీ అన్నయ్యకు అయ్యే ఖర్చంతా నేను పెట్టుకుంటాను తర్వాత ఆయన దగ్గర తీసుకుంటాను అన్నాడు దిలీప్ చెప్పింది పద్ధతిగానే అనిపించింది సంలేఖకు అందుకే ఆమె పెదవి కొరుకుతూ సీరియస్గా ఆలోచిస్తుంటే ఆమెనే చూస్తున్నాడు జయంత్ ప్రస్తుతం ఆమె ప్రధాన సమస్య డబ్బు ఈ సమస్య ఇంత ఘోరంగా ఉంటుందా అని మనసులో అనుకుంటున్నాడు ఎందుకంటే డబ్బు వల్ల వచ్చే సమస్యల్ని అతను ఎప్పుడూ ఎదుర్కొనలేదు అతను పెరిగిన వాతావరణం అలాంటిది అప్పుడనగా వెళ్లిన సంలేఖ ఎంతకీ లోపలికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ తిలక్ బయటికొచ్చాడో జయంత్ దిలీప్ సమ్లేఖ ఓ చోట ఉండడం చూసి వీళ్ళు మళ్లీ వచ్చారా అన్నయ్యను చూడడానికి అని మనసులో అనుకుంటూ వాళ్లను చేరుకున్నాడో అప్పుడే ఆటో దిగిన రాఘవరాయుడు సులోచనమ్మ విచార వదనాలతో హాస్పిటల్లోకి నడుస్తూ చెట్ల కింద నిలబడి మాట్లాడుకుంటున్న ఆ నలుగురిని చూసి హడావిడిగా వాళ్ళ దగ్గరికి వెళ్లారు అంతవరకు ఏం జరిగిందో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో రాఘవరాయుడు సులోచనమ్మతో చెప్పాడు దిలీప్ వెంటనే అంబులెన్స్ను మాట్లాడి రాజారాంని హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడి ఫార్మాలిటీస్ని పూర్తి చేసి రాజారాంని అందులో చేర్పించారు అతనికి శరవేగంగా వైద్యం అందుతోంది రాజారాం హైదరాబాద్ వెళ్లాక జయంత్ కూడా హోటల్ రూమ్ ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లాడు స్నానం చేసి తిని పడుకున్నాడే కానీ జయంత్ మనసు ప్రశాంతంగా లేదు తన బాధను ఇంట్లో వాళ్లతో పంచుకోలేకపోతున్నాడు బోరన ఏడవాలనిపిస్తోంది ఎంత ఏడ్చినా తన మనసు ఊరట చెందదేమో దానికి కారణం ఒకప్పుడు సంలేఖ విషయంలో తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం అప్పుడేం అనిపించలేదుగాని ఇప్పుడెందుకో ఆమె ప్రక్కన దిలీప్ నిలబడినా ఇంకెవరు నిలబడినా తట్టుకోలేకపోతున్నాడు తను మాత్రమే ఆమె పక్కన నిలబడాలని ఆమె సమస్యల్ని తనొక్కడే పరిష్కారం చేయాలని అతని మనస్సంతా ఒక విధమైన వింత భావన ఆవరిస్తోంది అసలు తను ఆదిపూరి వెళ్ళింది ఆమె కథ చదివి అభినందించాలని కానీ అదేం జరగలేదు ఇంకేదో జరుగుతోంది మనసులో చిత్ర విచిత్రమైన మార్పులు వస్తున్నాయి ఇవన్నీ ఆదిపురికి వెళ్ళకముందే అంతర్గతంగా తనలో ఉన్న భావనలా లేక అక్కడ వాళ్ళ ఇంటి వాతావరణాన్ని చూశాక కలిగిన స్పృహన అన్నది తెలియడం లేదు ఏది ఏమైనా సంలేఖ తనకి కావాలనిపిస్తోంది సమలేఖ కాకుండా తన జీవితంలోకి ఇంకే అమ్మాయి వచ్చినా తను ఆనందంగా ఉండలేడు లక్ష్యం లేని చదువు ఎంత ఆనందం లేని జీవితం కూడా అంతే అందుకే తన మనసులోని మాటను తనకు స్నేహితుడైన దిలీప్తోనే ముందుగా చెప్పాలనుకున్నాడు అతనైతేనే తనని త్వరగా అర్థం చేసుకుంటాడు అదిగాక అతను సమలేఖ వాళ్ళ కుటుంబానికి ఆత్మీయుడు కాబట్టి తను చెప్పగానే వెళ్ళి మాట్లాడగలుగుతాడు సమయస్ఫూర్తి కలిగిన అతని ద్వారానే ఈ మెసేజ్ని పంపాలి అని మనసులో గట్టిగా అనుకున్నాడు ఈ నిర్ణయానికి వచ్చాకనే నిద్రపట్టింది జయంత్కి హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రాజారాంని అబ్జర్వేషన్లో పెట్టారు రిపోర్ట్స్ వచ్చాక ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేసే ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకుని రమ్మన్నారు వెంటనే రాజారాం రిపోర్ట్స్ని తీసుకొని వెంటనే రాజారాం రిపోర్ట్స్ తీసుకొని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ రాజారాం రిపోర్ట్స్ని పరిశీలించి ఆపరేషన్ చేయొచ్చన్నారు కానీ గ్యారంటీ ఇవ్వలేమన్నారు అయినా ధైర్యం చేసి రాజారాంకి స్పైనల్ కార్డ్ సర్జరీ చేయించారు హాస్పిటల్లో నెల రోజులు ఉన్నారు ఆ నెల రోజులు బెడ్ మీద ఉన్న రాజారాం నరకం అంటే ఎలా ఉంటుందో చవి చూశాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే